మార్కెట్ ఇవాళ భారీగా పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిపోయాయి. షేర్లన్నీ రెడ్ జోన్ లో కనిపించాయి. అన్ని సెక్టోరల్ షేర్లన్నీ మటాష్ అయ్యాయి. ఐటీ, రియాలిటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్ ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్స్ కు చెందిన షేర్లు నష్టాలను చవి చూశాయి. బెంచ్ మార్క్ ఇండెసెస్ అన్ని మైనస్లలో పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లలో 1500 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ ఆరంభమైంది. సెన్సెక్స్ 1415.89 పాయింట్ల నష్టంతో మొదలైంది. 52,887.55 పాయింట్లతో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తరువాత ఇంకా కిందికి దిగజారింది. ఒక దశలో 52,740.93 పాయింట్లకు క్షీణించింది. కొంత తేరుకుంది. తొలిగంట గడిచే సమయానికి 52,867 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ భారీగా పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలిపోయాయి. షేర్లన్నీ రెడ్ జోన్ లో కనిపించాయి. అన్ని సెక్టోరల్ షేర్లన్నీ మటాష్ అయ్యాయి. ఐటీ, రియాలిటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్ ఇలా దాదాపు అన్ని సెగ్మెంట్లకు చెందిన షేర్లు నష్టాలను చవి చూశాయి. బెంచ్ మార్క్ ఇండెసెస్ అన్ని మైనస్లలో పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లలో 1500 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్ ఆరంభమైంది. సెన్సెక్స్ 1415.89 పాయింట్ల నష్టంతో మొదలైంది. 52,887.55 పాయింట్లతో ప్రారంభమైన ట్రేడింగ్ ఆ తరువాత ఇంకా కిందికి దిగజారింది. ఒక దశలో 52,740.93 పాయింట్లకు క్షీణించింది. కొంత తేరుకుంది. తొలిగంట గడిచే సమయానికి 52,867 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.